నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోవర్ట్గా పనిచేస్తున్నారా? అలా పనిచేయడం వల్లే కొంతమంది బీఆర్ఎస్ నాయకులని, మెదక్ జిల్లాకు సంబంధించిన వాళ్ళని సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి పంపించారా? ఎంసెల్కి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్వేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య వీక్షకులు కూడా. సో మనందరం చూసాము, మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. సో దీని వెనకాల మంత్రి హరీష్ రావు ఉన్నారు. మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డికి కోవర్ట్గా వ్యవహరిస్తున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు ఏమంటారు, నిజంగానే హరీష్ రావు అలా వ్యవహరిస్తున్నారా అని బలవంతంగా బీఆర్ఎస్ నాయకుల చేత ప్రెస్ మీట్ కూడా పెట్టించారు. మేము కావాలని కాదు, రేవంత్ రెడ్డిని కలిసింది ఏదో మా నియోజకవర్గ అభివృద్ధి కోసం అని అన్నట్టుగా టాపిక్ వస్తుంది. దీని గురించి అసలు వాస్తవాలు ఏంటి, ఏమంటారు మీరు? అంటే మనం కొన్ని ఇష్యూస్ని ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి సౌజన్య. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్రతిహతంగా వెళ్ళిపోతున్నప్పుడు ఇటువంటి అంశాలు, అనుమానాలు ఎవరి మీద ఎవరికి కూడా రావు. అధికారం ఉండంతకాలం, అధికారంలో దిగిపోయిన తర్వాత మన గురించి మనమే, మన నిర్ణయం చూసి మనమే కూడా భయపడతాం. అది అధికారం పోయినప్పుడు జరిగే పరిస్థితులు. ఎందుకంటే ఒక అభద్రతా భావం అనేది వస్తుంది. మన ఎమ్మెల్యేలు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీలో మూకుమ్మడిగా చేర్చుకుంది, 10 మంది 15 మందిని అట్లా. గతంలో తెలుగుదేశం వాళ్ళని కూడా చేర్చుకుంది. అంటే వాళ్ళకి తెలుసు, అధికారం లేనప్పుడు ఎంత అధికారం లేని పార్టీ అభద్రత ఉంటుందో, ఎమ్మెల్యేస్ని ఈజీగా వేరే వాళ్ళు విన్ ఓవర్ చేయగలుగుతారు, వాళ్ళ పార్టీలో చేర్చుకోగలుగుతారు. వాళ్ళు చేర్చుకోవటం కంటే ఈ పార్టీ వాళ్ళే వెళ్ళిపోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే అధికారం అనేది అయస్కాంతం లాంటిది, అది లాగుతుంది. గతంలో మరి అధికారంలో ఉన్న పార్టీలో ఉండి ఇవాళ అధికారం లేకుండా ఉండగలుగుతారంటే కష్టమే. అందరూ, కొంతమంది ఉంటారు, కొంతమంది లాయల్గా ఉంటారు, ఇంకొక 5 ఏళ్ళు ఓర్చుకుంటే మనకు పార్టీ అధికారంలోకి వస్తుంది. కొంతమంది ఎందుకు 5 ఏళ్ళు ఓర్చుకోవాలి, ఇప్పుడు ఈ పార్టీ నుంచి అటు వెళ్ళి మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఆ పార్టీ దిగిపోయిన తర్వాత మళ్ళీ ఇటు రావచ్చు కదా అనే సిద్ధాంతం నమ్మిన వాళ్ళు ఉంటారు. అట్లాంటి ప్రయత్నాలు అనేవి ఈ ప్రతి పార్టీలో జరిగితే అది టీఆర్ఎస్ నాయకులకి, అధినాయకులకి తెలియని విషయం ఏం కాదు. ఇప్పుడు గత కొంతకాలంగా అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కూడా హరీష్ రావు గారి మీద ఇలాంటి రూమర్స్ వచ్చినాయి. స్వయంగా హరీష్ రావు గారే డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరటానికి బొకే పట్టుకుని ఆయన అప్పుడు రాజశేఖర రెడ్డి గారి అధికార నివాసం బేగంపేటలో వెళ్ళి కలిసినప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చినాయి. కొంతమంది బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ అనేవాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారని అన్నారు. కానీ ఆయన చెప్పినా నమ్మలా. ఎందుకంటే అధికారం అనేది, రాజకీయం అనేది ఎవరిని ఎవరు నమ్మలేరు. తండ్రిని కొడుకు నమ్మలేడు, కొడుకుని తండ్రిని నమ్మలేడు, భార్యని భర్త నమ్మలేదు. రాజకీయాల్లో అవకాశాలు అట్లా ఉంటాయి, అట్లాంటి అట్రాక్షన్స్ కూడా అట్లా ఉంటాయి. కాబట్టి ఇలాంటి రావటం అనేది అసాధారణమేం కాదు. నిజానికి 4 ఎమ్మెల్యేలు డెవలప్మెంట్ గురించి ఈ టైంలో చర్చించడానికి వెళ్ళారంటే కూడా ఎవరికైనా అనుమానం వస్తుంది, మామూలు ప్రజలకు కూడా అనుమానం వస్తుంది. బహుశా ఏదో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అనేది అర్థమవుతుంది. ఆ ఫోటోలో పరిస్థితి చూస్తే కూడా కొంత అనుమానం, ఆ ఫేషియల్ ఫీలింగ్స్, వాళ్ళ ముఖంలో కనపడుతున్న బ్రైట్నెస్, వీళ్ళు అయస్కాంతం పట్ల దగ్గరికి వెళ్తున్న ఫీల్ కనపడుతుంది. ఏదో చర్చ కోసం వెళ్ళిన ఇది కనపడతలా, ఒక ఫీల్ కనపడుతుంది. ఇప్పుడు సునీత లక్ష్మారెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, ఆమె కూడా చాలా సీనియర్ ఎమ్మెల్యే. తర్వాత వచ్చేటప్పటికి పటాన్చెరు ఎమ్మెల్యే, ఆయన పేరు మహిపాల్ రెడ్డి గారు, ఆయన కూడా సీనియరే. తర్వాత వచ్చేసి మళ్ళీ మూడో కొత్త ప్రభాకర్, ఆయన కూడా ఈయనకి చాలా దగ్గర. ఎవరు కేసీఆర్ గారికి, ఆయన ఎంపీగా మెదక్ నుంచి ఉండి కూడా మళ్ళీ మొన్న సీటు దుబ్బాక నుంచి పోటీ చేసి గెలిచాడు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గారు, వీళ్ళందరూ కూడా వెళ్ళి కలిశారంటే ఏదో యాదృచ్ఛికంగానో నియోజకవర్గానికి పరిమితం అయ్యే వెళ్ళారనేది అనుకోవటానికి వీల్లేదు. దీంట్లో ఈ హిడెన్ మెసేజ్ కూడా ఉంది. ఇప్పుడు అది హరీష్ రావు గారు దాని వెనకాల ఉండారా లేరా అనే తర్వాత మాట. ఇప్పుడు హరీష్ రావు గారు లేకపోయినా వెళ్ళగలిగిన సమర్థత ఉన్న నాయకులే. ఇప్పుడు సునీత గారు కానీ, సునీత లక్ష్మారెడ్డి ఆమె సీనియరే. ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆయన మంచి ఇండస్ట్రియలిస్టు,
కాంట్రాక్టర్ అనుకుంటా, మంచి ఫైనాన్షియల్గా వెరీ సౌండ్ పర్సనే. అట్లాగే మహిపాల్ రెడ్డి గారు మా మంచి పట్టున్న మనిషే, మాణిక్యరావు గారు జహీరాబాద్, ఇట్లా వీళ్ళందరూ కూడా వాళ్ళంతా వాళ్ళు వెళ్ళగలరు. ఒకవేళ ఈడెన్గా ఉంటే హరీష్రావు గారితో కూడా ఉండొచ్చు. ఇంకా కొంతమందిని తీసుకుని వెళ్ళినా రాజకీయాల్లో ఏది అసంభవం ఏం కాదు, ప్రతిదీ సంభవమే. మనం దేన్ని ఇది జరగదు అని అయితే కొట్టి పారేయలేము. నిన్న జరిగిన చర్చ వాళ్ళ నియోజకవర్గంలో కొన్ని అంశాలు కూడా చర్చించినప్పటికీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి వీళ్ళు ఒక చిన్నపాటి చర్చ కూడా జరిగి ఉంటుందని అయితే నేను అనుకుంటున్నా. రేపు లోక్సభ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి తర్వాత ఆ తర్వాత వీళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళటానికి సంబంధించి కూడా కొంత దానికి సంబంధించిన విధి విధానాల గురించి ఎట్లా చేయాలి ఏంటి అనేది జరిగి ఉండవచ్చు కూడా, మనం అయితే కొట్టేయలేము. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డిని కలిసారో మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి సంబంధించి వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి అనుకోవచ్చా? ఆ గతంలో బీఆర్ఎస్ కూడా టీఆర్ఎస్ని అది టీడీపీ నుంచి వెళ్ళారు, కాంగ్రెస్ నుంచి కూడా వెళ్ళారు, అక్కడ ఎక్సోడస్ దాన్ని ఏమంటారు వలసలాగా. కాబట్టి ఇప్పుడు మరి అధికారంలో ఫస్ట్ టైం డిఆర్ఎస్ దిగిపోయింది కాబట్టి అట్లాంటి వలసలు మళ్ళీ ఇటు కూడా ఉంటాయంటంలో సహజమే కదా, అందులో పెద్ద ఆశ్చర్యం లేదు. ఈ నలుగురే కాదు, ఈ నలుగురితో పాటు ఇంకో నలుగురు రావచ్చు, ఇంకొక 8 మంది కూడా రావచ్చు. ఫస్ట్ వచ్చేవాళ్ళు కొంతమంది వస్తారు, ఆ నెక్స్ట్ బ్యాచ్లో ఇంకో కొంతమంది వస్తారు. అసలు అట్లా 1/3 ఆఫ్ ద పార్టీ మెంబర్స్ కనుక మారారంటే పార్టీ మార్పిడి నిరోధక చట్టం కూడా వర్తించదు. అప్పుడు వాళ్ళు లీగలైజ్డ్గా కాంగ్రెస్ శాసనసభ్యులుగా కొనసాగవచ్చు. ఓకే, అంటే అసలు ఇప్పుడు ఈ మెదక్ జిల్లా బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా ఎందుకు హరీష్ రావు రేవంత్ రెడ్డి దగ్గరికి పంపించాల్సిన సిచ్యువేషన్ వచ్చిందంటారు, ఏమై ఉండొచ్చు? అంటే నా పర్సనల్ ఉద్దేశం అమ్మా, ఇప్పుడు దాదాపు నేను 44 ఏళ్ళ నుంచి పత్రికా రంగంలో ఉన్నాను. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మొన్న బంగారు పళ్ళెంలో పెట్టి టీఆర్ఎస్కి ప్రజలు 2 సార్లు అధికారం ఇచ్చారు. అసలు ఆ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రావాల్సిన అవసరం అయితే లేదు కదా, ఎందుకు వచ్చింది? ఆ అధికారంలో ఉన్న పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకి దూరంగా ఉన్నారు. మేము పాలకులు, మీరు పాలకులు అంటే మీరు ఏలికలు లాంటి మా కింద పనిచేసే వాళ్ళని ఒక దూరం చేసేటంతో ఆ డిస్టెన్స్ పెరిగిపోయింది. దాంతో ప్రజలకు ఒక వ్యతిరేక భావన ఏర్పడింది, కేవలం వీళ్ళ ప్రవర్తన వల్లనే. అదే కనుక ప్రజలతో మమేకమయ్యే ప్రవర్తన కనుక ఉంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి ఇప్పుడు చాలామంది ఎవరైతే ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారో, ఈ పార్టీలో ఉన్న పెద్దలకి సరైన స్వభావం లేదు, వీళ్ళని నమ్ముకుంటే ప్రజలకి ఇప్పుడు కూడా వీళ్ళు ప్రజలను విన్ఓవర్ చేయలేరు కాబట్టి దీనికన్నా మనం కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోతామన్న భావన రావటంలో తప్పే ఉంది. ఇప్పుడు ఎవరైనా రాజకీయంలోకి వచ్చేది ఓ భవిష్యత్తు కోసమే, 4 కాలాల పాటు అధికారంలో ఉండాలి. కేసీఆర్ గారు కూడా నేను మళ్ళీ అసలు ఆయన వచ్చినప్పుడు 30 ఏళ్ల పాటు అసలు మా ప్రభుత్వం ఉంటుందని ఘంటాపథంగా చెప్పారు, కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ. కానీ ఆయన జీవితకాలంలోనే 10 ఏళ్లలోనే మార్పు వచ్చేసింది. కాబట్టి అది కొంత ఇప్పుడు వాళ్ళు కూడా రిలైజ్ అయ్యి చెబుతున్నారు కదా, మా వల్ల కొన్ని పొరపాట్లు జరిగినాయి, మేము కార్యకర్తలని దూరం చేసుకున్నాం. కార్యకర్తలనే కాదు ప్రజలను కూడా దూరం చేసుకున్నారు. వీళ్ళ అహంభావ ప్రకటనలతోనూ విధానాలతోనూ నిర్ణయాలతోనూ ఏకపక్ష నిర్ణయాలతోనూ తర్వాత ఇప్పుడు ప్రజాయుద్ధన ఒక గద్దరు ఆయన తెలంగాణ ప్రజలను ఆడి ఆయన అపాయింట్మెంట్ ఆయన మీద అక్రమ కేసులు పెడితే వాటిని తీసేయమని అడగటానికి వస్తే ఆయన్ని అపాయింట్ లోనే పిలిచి కూర్చోబెట్టినా చాలు, ఆయన్ని ఎండలో 3 గంటల పాటు కూర్చుని ఎవరో పిలవకపోతే వెళ్ళిపోయారంటే ముఖ్యమంత్రి కార్యాలయానికి సిగ్గుచేటు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరు ఏంటో తెలియాలి కదమ్మా. ఆయన ప్రజల యుద్ధనౌక, ప్రజల యొక్క నాడి, తెలంగాణ ప్రజల జీవనాడి ఆయన. అలాంటి వ్యక్తిని కనీసం ఆఫీస్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి ఒక టీ ఇస్తే ఆయన 3 గంటల సేపు అక్కడ కూర్చుని మీడియా వాళ్ళందరూ చూసి ఎంత ప్రసారం జరిగి ప్రజల మనసు దెబ్బతినేది కాదు కదా. అది చాలా చిన్న పని. అధికారులు ఆ మాత్రం అవగాహన లేని వాళ్ళని ముఖ్యమంత్రి కార్యాలయంలో పెట్టుకున్నాడంటే పరిపక్వత లేని వాళ్ళని, అది చాలా చిన్న డ్యామేజింగ్ కంట్రోల్. అంటే అంత చిన్న చిన్న విషయాలని కేసీఆర్ గారు పట్టించుకోవట్లేదు అనే దానికి మనం ఏకీభవించలేము. సో ఆయనకి అన్నీ తెలుసు, కాకపోతే ఆయనకి అవసరం లేకపోతే కొన్ని కొన్ని వాటిని పట్టే పట్టినట్టుగా ఉంచుతారని చెప్పి అందరికీ కొంతవరకు అధికారులు అయిన వాళ్ళైనా కనీసం వాళ్ళు కనీసం డ్యామేజ్, ఎందుకంటే వాళ్ళు అంటే యథారాజా తదా ప్రజా అనేటువంటి నాణ్యత ఉంది కదా. సో అది అయి ఉండొచ్చేమో. అండ్ ఇంకొకటి, మెదక్ జిల్లా ఎంపీ స్థానాన్ని కవిత కోరుకుంటున్నారు, సో అదేమో హరీష్ రావు వద్దంటున్నారు,
అని చెప్పేసి అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఈ కారణంగా కూడా బీఆర్ఎస్ నాయకుల్ని రేవంత్ రెడ్డి గారి దగ్గరికి హరీష్ రావు పంపించారని అనుకునే దానికి మీరు ఏకీభవిస్తారా, మీరేమంటారు? ఇప్పుడు మీరు చెబుతున్న దాన్ని బట్టి ప్రజలు ఇప్పుడు అంటే అక్కడ నాయకులు హరి ఇప్పుడు కవిత ఉంది, కవిత అంతకుముందు నిజామాబాద్ నుంచి ఎన్నుకుని అక్కడి నుంచి పోటీ చేసింది, ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ గారు కేసీఆర్ గారు కుటుంబ సభ్యులే కనుక రాజకీయాల్లోకి వస్తే నిజంగా అక్కడ మరి పార్టీని నమ్ముకున్న వాళ్ళకి పరిస్థితి ఏంటమ్మా? బహుశా అది కూడా కొంత మీరు అన్నట్టు అసంతృప్తి కలిగి ఉండొచ్చు. ఇక వీళ్ళు మారరు, ఇప్పుడు మళ్ళీ మేమేం తయారవుతున్నారంటే మళ్ళీ ఎలక్షన్లకి, ఇక దీనికన్నా మనమే బయటకు వెళ్ళిపోయింది బెటర్ అని కూడా అనుకోవచ్చు. అవును, తప్పలేదు. ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కలవడం దానికి సంబంధించి మెదక్ జిల్లా ముఖ్యంగా మెదక్ జిల్లాలో ఎంపీ స్థానాన్ని కవిత కోరుకోవడం దాన్ని హరీష్ రావు ఒప్పుకోవట్లేదు, మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్లో కుటుంబంలో కలహాలు గొడవలు మొదలయ్యని చెప్పేసి వార్తలు చాలా వినిపిస్తున్నాయి. చూద్దామండి రాబోయేటువంటి రోజుల్లో, ఇప్పుడు కలిసినటువంటి బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు అవుతారా, లేకపోతే ఎంపీ స్థానాన్ని ఎవరికి ఇస్తారు బీఆర్ఎస్కి సంబంధించి అనేది చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ దుర్గా కుమార్ గారు.